అందరికీ నమస్కారం మరి మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనే తాపత్రయంతో ఎన్నో వ్యాఖ్యలు చేసిన సంగతి మనం కూడా చూసాం ఆయన అంటాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అంటాడు సరిగా పనిచేయలేదు అంటాడు కోవిడ్ నియంత్రణలో విఫలమైంది అంటాడు మూడు రాజ్యాలు వద్దంటాడు మొన్న గౌరవ మంత్రి గారి కుమారుడు కారు పక్కన ఫోటో తీసుకుంటే గిఫ్ట్ అంటాడు అసలు ఒకటే చేసుకోవాలి అయ్యన్న పాత్రుడు ఈ మధ్య ఆయనకి అధికారం పోయేసరికి పదవి పోయేసరికి మతి భ్రమించి మాట్లాడటం సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 15 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు కానీ అన్ని రంగాల వారు కూడా సంతోషం ఉంటే మరి అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తుంటే అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మతి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు చూస్తే 2014 ఎన్నికల్లో మీరు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన సంగతి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు ఏమన్నా 2014 ఎన్నికల్లో ఎన్నికల వాగ్దానాలు ఏమన్నారు వ్యవసాయ రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తాన్నారు పాపం చాలా మంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే మరి మన తాలూకా రైతుల యొక్క మా రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తారు చంద్రబాబు అని చెప్పి ఓట్లు వేసి గెలిపిస్తే తీరే వచ్చిన తర్వాత ఏం చేశారు మాట మార్చారు వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలు కాదు మాఫీ పంట రుణాలు మాఫీ అన్నారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు ఇంట్లో ఒకరికి లోన్ ఇస్తామన్నారు ఆ ఒకరికి కూడా 150,000 ఇస్తాన్నారు ఆ 150,000 కూడా ఒకసారి ఇవ్వం 5 దఫాలుగా 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కూడా మోసగించిన మోసగాళ్ళు మీరు కాదని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రుడిని అడుగుతున్నాను ఇంకోటి అన్నారు డోక్రాక చెరముడి యొక్క రుణాలన్నీ కూడా బేషరతిగా మాఫీ చేస్తానన్నారు పాపం చాలా మంది డోక్రాక చెరముడు చంద్రబాబు అధికారంలోకి వస్తే మన డోక్రా రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి ఎంతో వస్తూ ఓట్లేసి గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మొత్తం బేషరతిగా మాఫీ కాదు గ్రూప్ కి 100,000 అన్నారు ఆ 100,000 కూడా మళ్ళీ మాట మార్చి 10,000 ఇస్తానన్నారు ఆ 10,000 కూడా 3 దఫాలుగా ఇస్తానని చెప్పి ఈ రోజు ఆనాడు రాష్ట్రంలో డోక్రా మహిళలందరినీ కూడా మోసగించిన మోసగారు వీరు కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను అలాగే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అన్నారు రూపాయికే టిఫిన్ 5 రూపాయలకు భోజనం అన్నారు పాపం చాలా మంది పేద కార్మికులు చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు రూపాయి టిఫిన్ 5 రూపాయలు భోజనం వస్తాయని చెప్పి ఎంతో ఆశపడి ఓట్లేస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు 2014లో అన్నా క్యాంటీన్ పెట్టారా లేదు 2015లో పెట్టలేదు 2016లో పెట్టలేదు 2017లో పెట్టలేదు 2018లో కూడా పెట్టలేదు కేవలం ఒక 5 నెలల్లో ఎన్నికలు వస్తాయి కనుక అన్నా క్యాంటీన్ ఆర్భాటంగా పెట్టి మరి ఈ రోజు మరి కార్మికులందరినీ కూడా మోసం చేసిన సంగతి ఒకసారి గుర్తించాలి మరి ఆ విధంగా అన్నా క్యాంటీన్లు పెడతానని చెప్పి పేద ప్రజలని మోసగించిన మోసగాళ్ళు మీరు కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఇలా అనేక వందల కొద్ది వాగ్దానాలు చేసి ఆనాడు 2014లో మరి ఎన్నికల అధికారులకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన మీరు మా గురించి మాట్లాడతారు ఒక్కసారి అయిన పద్ధతి తెలుసుకోవాలి నర్సీపట్నీధులున్న మీ తెలుగుదేశం పార్టీ వారిని ఒక్కసారి మరి అడిగి తెలుసుకో ఈ రోజు నర్సీపట్నీధులు కానీ రాష్ట్ర వ్యాప్తం కానీ ప్రతి ఇంట్లో కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది వైఎస్ఆర్ ఆసరా ఉంది జగనన్న అమ్మఒడి ఉంది వైఎస్ఆర్ చేయుతుంది వైఎస్ఆర్ సున్నా ఒట్టు ఉంది ఇలాగ అనేక పథకాలు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందిస్తుంటే మీరా మమ్మల్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా ఇది తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు చూస్తే మరలా కార్మిక శాఖ మంత్రి గారి యొక్క కుమారుడు మరి ఫోటో తీసుకున్నారని చెప్పి అది గిఫ్ట్ గా మళ్ళీ అది ఒక ఆరోపణ చేయడం జరుగుతుంది ఒకటే అడుగుతున్నాను అంటే కారు పక్కన ఫోటో తీసుకుంటే కారు గిఫ్ట్ అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయిన పోతుంది అలా అయితే ఈ 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ రాజకీయ జీవితంలో మరి ఎన్నో కార్లు పక్కన ఫోటోలు తీసుకున్నాం ఎన్నో బిల్డింగ్ల పక్కన ఫోటోలు తీసుకున్నాం ఎన్నో షాపులో ఓపెనింగ్కి వెళ్ళి పక్కన ఫోటోలు తీసుకున్నాం అంటే అవన్నీ కూడా గిఫ్ట్లా అని చెప్పి అడుగుతున్నా ఈ సందర్భంగా అయిన పోతుంది ఇలాంటి లేనిపోయిన మాటలు మాట్లాడి మరి తప్పుడు ప్రచారం చేయకూడదని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇలా ఏదో విధంగా ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో తాపత్రయంతో అయ్యన్న పాత్రుడు ఉన్న సంగతి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది అయితే ఒకటే ఈ తాపత్రయానికి కారణం ఒకటే దానికి కారణం ఏంటంటే గత కొన్ని నెలల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలోనే అయ్యన్న పాత్రుడు బ్రహ్మాండంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని బురదల్లే కార్యక్రమంలో ముందున్నారని మరి చంద్రబాబు గారు గ్రహించి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని ఒక
తాపత్రయంతో తో అయ్యన్నప్ప అతడు ఈ విధంగా విమర్శ చేస్తాడని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ రోజు చూస్తే అయ్యన్నప్ప అతడు జగనన్న ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరన్న సంగతి అయ్యన్నప్ప అతడు తెలుసుకోవాలి. ఇదే కాదు, మరో 20 సంవత్సరాల పాటు జగనన్నను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకుంటారన్న సంగతి అయ్యన్నప్ప అతడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ జై జగన్ నమస్కారం.